హాయ్ ట్రెండీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ట్రెండీ తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇక్కడ కనిపిస్తున్న దీని పేరు ప్లాట్ఫామ్. ఒకవేళ దీని తల నరికేస్తే ఆ తల మరియు బ్రెయిన్ మళ్ళీ తిరిగి పెరుగుతాయంట. అలా పెరగడమే కాకుండా దాని యొక్క పాత జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. వండర్లా ఉంది కదా, అంటే కొత్త బ్రెయిన్ లోకి పాత బ్రెయిన్ లో ఉన్న అన్ని ఆలోచనలు కూడా తిరిగి వచ్చేస్తాయి. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, మామూలుగా ఎవరైనా జాబ్కి వెళ్తేనే శాలరీ వస్తుంది కదా, కానీ ఇటలీకి చెందిన ఒక అతను మాత్రం 15 ఏళ్ళ నుంచి అసలు జాబ్కి వెళ్ళకపోయినా సరే అతనికి శాలరీ వస్తూనే ఉంది. ఇటలీకి చెందిన మిస్టర్ స్కుమేస్ అనే 67 ఏళ్ళ ఒక అతను ఒక హాస్పిటల్లో ఫైర్ అసిస్టెంట్ గా వర్క్ చేసేవాడు. ఇతను అసలు జాబ్కి రావట్లేదని ఇతని మీద లోకల్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిందేంటో తెలుసా, అసలు ఇతను జాబ్ లో ఒక్కసారి కూడా వర్క్ చేయలేదంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కనీసం జాబ్ కి అటెండ్ అయ్యేవాడు కూడా కాదు, కానీ ఇతనికి మాత్రం 15 ఏళ్ల పాటు శాలరీ అలా వస్తూనే ఉంది. అలా మొత్తం ఇతను 483,75,000 రూపాయల మనీని అతను 15 ఏళ్లలో సంపాదించాడు. నిజంగా ఇతను జాబ్ చేసినట్లు మన ఊళ్ళోనే ఎవరో చేసుండరు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ధోని మన ఊళ్ళో ఉన్న గ్రేటెస్ట్ క్రికెటర్స్ లో ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్. అయితే మన మహేంద్ర సింగ్ ధోని గారి లైఫ్ స్టోరీని మూవీగా కూడా తీశారు, అదే ధోని ది అన్టోల్డ్ స్టోరీ. మరి ఈ మూవీలో ఒక సీన్ కోసం ధోని భార్య అయిన సాక్షి ఆవిడ యొక్క నిజమైన వెడ్డింగ్ డ్రెస్ ని కైరా అద్వానికి ఇచ్చారంట. అదే ఈ డ్రెస్, అంటే ధోని యొక్క నిజమైన మ్యారేజ్ డ్రెస్ నే మూవీలో కూడా వాడారు. మరి మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో లేదో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, September 19, 2007 లో యుఎస్ లోని కిడ్ నేషన్ అనే ఒక రియాలిటీ షోని స్టార్ట్ చేశారు. ఈ షోలో 40 మంది చిన్నపిల్లల్ని తీసుకుని ఆ చిన్నపిల్లలందరినీ యుఎస్ గవర్నమెంట్ ఎలా అయితే ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటుందో సేమ్ అలానే డెసిషన్స్ తీసుకొని ఒక సొసైటీని క్రియేట్ చేయమన్నారు. అది కూడా ఎవ్వరి పెద్దవాళ్ళ సాయం లేకుండా. బట్ అప్పట్లో ఆ చిన్నపిల్లలు తీసుకునే డెసిషన్స్ చూసి అందరు షాక్ అయ్యేవారంట, ఎందుకంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని అంత పర్ఫెక్ట్ గా ఉండేవి. అంతేకాదు అప్పట్లో ఆ షో కూడా చాలా హిట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ఫ్యాక్ట్ లో ఒక అమ్మాయి తన ఎక్స్ లవర్ ని ఏం చేసిందో చెప్తాను. ఇది విన్నాక ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎక్స్ లవర్ కు భయపడతారు. ఐర్లాండ్ లో ఎయిన్స్వర్త్ అనే అమ్మాయి లూయిస్ జోలీ అనే అబ్బాయిని లవ్ చేసింది, కానీ వాళ్ళిద్దరికి పడక వాళ్ళు బ్రేకప్ అయిపోయారు. కానీ ఆ అమ్మాయికి అబ్బాయి మీద కోపం వచ్చి ఈమె 30 ఇన్స్టాగ్రామ్స్ క్రియేట్ చేసుకుని ఆమెకి ఆమె బ్యాడ్ మెసేజ్ చేసుకుని లూయిస్ నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందంట. అయితే అప్పుడు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేస్తారు కూడా. బట్ కొంతకాలం తర్వాత నిజం తెలుసుకొని అతను వదిలేశారనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మిమ్మల్ని ఎవరైనా మీకు తెలిసిన షిప్ గురించి చెప్పమంటే మీరు వెంటనే టైటానిక్ షిప్ గురించి చెప్తారు, ఎందుకంటే టైటానిక్ యొక్క స్టోరీ అంత ఫేమస్. అయితే ఈ టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు, ఈ విషయం మీకు కూడా తెలుసు, కాకపోతే కొంతమంది బతికారు కూడా. అలా బ్రతికిన వాళ్ళలో నేను ఒకరి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఇతని పేరు చార్లెస్ జోగిన్. ఇతను టైటానిక్ షిప్ లో చెప్ప షిప్ మునిగిపోయే సమయంలో ఇతను ఒక ఫుల్ బాటిల్ విస్కీని తాగేశాడంట. అందువల్ల షిప్ మునిగిపోయిన తర్వాత కూడా -3 డిగ్రీల చలిలో కూడా 3 గంటల పాటు బతికాడు. ఆశ్చర్యంగా ఇతను అంత చలిలో కూడా బతకడానికి కారణం ఏంటో తెలుసా, విస్కీ తాగడం వల్ల అతని బాడీలో వేడి పెరిగి ఇతను చనిపోకుండా కాపాడింది అనమాట. ఫ్రెండ్స్, మీరు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు అమెజాన్, మింత్రా, ఏజియో వంటి సైట్లలో బిల్ పేమెంట్ చేస్తున్నట్లయితే మీరు వెంటనే క్యాష్ కరో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే వీటిలో ఉండే డిస్కౌంట్స్ తో పాటు అడిషనల్ గా క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు. మరియు మీకు వచ్చే ఈ క్యాష్ బ్యాక్ కూడా రియల్ క్యాష్, అంటే దీన్ని ఈజీగా బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ గిఫ్ట్ వాచర్స్ గా మార్చుకోవచ్చు. అయితే ఈ క్యాష్ కరో యాప్ ని యూజ్ చేయడం చాలా సింపుల్. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి క్యాష్ కరో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ అయితే మీకు 25 రూపీస్ బోనస్ గా వస్తాయి. ఫర్ సపోజ్ మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేద్దాం అనుకుంటే క్యాష్ కరో యాప్ ను ఓపెన్ చేసి అమెజాన్ వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆరెంజ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేస్తే చాలు, మీరు అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్తారు. మీరు అక్కడ షాపింగ్ చేసి పేమెంట్ చేసేయండి. ఆ తర్వాత మీకు క్యాష్ కరో యాప్ లో మై ఎర్నింగ్ సెక్షన్ లో క్యాష్ బ్యాక్ ని చూపిస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ని రియల్ మనీగా మార్చుకోవచ్చు లేదా అమెజాన్ వాచర్ గా కూడా మార్చుకోవచ్చు. అలాగే ఈ క్యాష్ కరో యాప్ లో 1500 వెబ్సైట్స్ కి పైగా షాపింగ్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి క్యాష్ కరో యాప్ డౌన్లోడ్ చేసుకుని క్యాష్ బ్యాక్ ని పొందండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, 2019 సంవత్సరంలో ఒక అతను 2 బ్యాంకుల నుండి సుమారు $8,000 దొంగతనం చేశాడు. ఇంతకీ ఆ దొంగతనాలు చేయడానికి ఇతను ఉపయోగించింది ఏంటో తెలుసా, ఎవకాడో అనే పండు. ఆ పండు గ్రానైట్ లా ఉండడంతో ఇతను నిజంగా గ్రానైట్ ని తీసుకొచ్చాడేమో అని చెప్పి అందరూ భయపడి బ్యాంక్ నుంచి మనీ ఇచ్చేసారంట. అయినా ఇలా కూడా దొంగతనం చేస్తారంటే వినడానికి ఫన్నీగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ జంతువు పేరు బాబీరోసా. ఇది అడవి పందికి సంబంధించిన జాతి. ఈ జాతిలోని మగ పందుల యొక్క కొమ్ములు ఇలా వెనక్కి పెరుగుతాయి. అంతేకాదు ఇలా పెరగడం వల్ల వాటి తలలో వాటి కొమ్ములే గుచ్చుకొని అవి చనిపోతాయంట. అంటే ఇది ఒక సెల్ఫ్ సూసైడ్ లాంటిది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పుడప్పుడు ప్రకృతి చాలా వింతగా, ఆశ్చర్యంగా మరియు కఠినంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇక్కడ కనిపిస్తున్న ఈ కుక్క పేరు యోగి. దీన్ని ఎడిట్ చేసి ఇలా తయారు చేశారనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఈ కుక్కను ఫోటో తీసినప్పుడు నిజంగానే ఇది ఒక మనిషిలా కనిపించిందంట. అయితే దీనికి చేసిన హెయిర్ కట్ మరియు ఫోటో తీసిన యాంగిలే దీనికి కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 10, 1905లో ప్రపంచంలోనే అత్యంత అరుదైన డైమండ్ అయిన కొల్లెన్ డైమండ్ ని ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్కి తరలించేటప్పుడు
ఈ డైమండ్ ని సముద్రం గుండా అత్యంత భద్రంగా సెక్యూరిటీతో తీసుకెళ్తున్నట్లు పబ్లిసిటీ చేశారు. కానీ దీన్ని సింపుల్ గా పోస్ట్ ద్వారా ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్ కు జాగ్రత్తగా పంపేశారు. అలాగే వీళ్ళ పుట్టించిన పొకరే వీళ్ళకి చాలా ఉపయోగపడింది కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 11. మొదట్లో సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వ్యాధులు వ్యాపించవని ఒక డాక్టర్ చెప్తే అతన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చెప్తున్నాడని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారంట. కానీ ఇప్పుడు అతని ఆలోచన మాత్రమే ప్రపంచాన్ని కాపాడుతుంది. ఎందుకంటే కరోనా వచ్చాక ప్రతి ఒక్కరూ తరచుగా చేసే పని చేతులు కడుక్కోవడమే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అదేంటంటే అసలు స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవచ్చా లేదా స్మాల్ బ్యాంక్స్ ని నమ్మొచ్చా అని. అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళ కోసం మీకు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1995లో సంజయ్ అగర్వాల్ అనే ఆయన విలేజెస్ లో ఉండే వాళ్ళు కార్స్ ని ట్రాక్టర్స్ ని ఇలా ఏదైనా కొనుక్కోవడానికి లోన్ ఇచ్చేవారు, అది కూడా తక్కువ వడ్డీ రేట్. మరి ఆ ఫైనాన్షియల్ బిజినెస్ ఆల్మోస్ట్ 4,286 crores వరకు డెవలప్ అయిందంట. అయితే అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇలా ఎక్కువ మొత్తంలో ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళ కోసం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లాగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి ఇలాంటి స్మాల్ బిజినెస్ ఫైనాన్స్ బ్యాంక్స్ మన ఇండియాలో 11 ఉన్నాయి. రిజల్ట్ ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మాక్సిమం తక్కువ వడ్డీ రేట్కే లోన్స్ ఇస్తూ ఉంటాయి, కాబట్టి వీటి నుంచి లోన్స్ తీసుకోవడం బెటర్ అనే చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 13. ప్రస్తుతం యూత్ ఎక్కువగా చూస్తున్న ఒకే ఒక సినిమా డీజేటిల్లు. అయితే ఈ డీజేటిల్లు మూవీ 8 డేస్ కే ఏపీ మరియు టీఎస్ లో ఆల్మోస్ట్ 20 crores కలెక్షన్ చేసింది. అయితే ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ యూనిక్ అనే చెప్పాలి. అయితే మీకు తెలుసా ఈ సిద్ధు ఏమి ఓవర్ నైట్ స్టార్ కాదు, అంటే ఒక్కరోజులోనే స్టార్ అయిపోలా. 2009లో జోస్ మూవీలో సైడ్ క్యారెక్టర్ గా ఆయన కెరియర్ ని స్టార్ట్ చేస్తే 2016లో రిలీజ్ అయిన గుంటూరు టాకీస్ తో సిద్ధుకి గుర్తింపు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 12 మూవీస్ తీసాక మాత్రమే సిద్ధు అంటే ఎవరికో జనాలకు తెలిసిందనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎవరికి సక్సెస్ ఊరికే రాదు. మరి మీకు డీజే టిల్లు మూవీ నచ్చిందో లేదో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఈ ఫోటోలో చూస్తున్న ఈమె పేరు ఎలైస్ రెజీనా పైక్. ఈమె చేసిన పని కనుక మీరు వింటే మీకు ఖచ్చితంగా నవ్వొస్తుంది. ఎందుకంటే ఈమె ఒకసారి న్యూయార్క్ లోని వరల్డ్ మార్ట్ కి ఒక ఫేక్ $1 million నోట్ని తీసుకువెళ్లి కొన్ని సరుకులను కొనుక్కుందనమాట. అయితే ఆమె ఆలోచన ఏంటంటే ఈమెకున్న $1,675 యొక్క సరుకులకి ఆ దొంగ $1 million నోట్ ఇచ్చి మిగిలిన చేంజ్ ని తీసుకుని వెళ్లిపోదాం అనుకుంది. ఇందులో విశేషం ఏంటంటే అమెరికాలో అసలు $1 million నోటే ఇప్పటి వరకు తయారు చేయలేదు. దాంతో ఈమెకి చేంజ్ ఇవ్వకుండా చేతికి సంఖ్యలు వేసి జైలుకి తీసుకెళ్లిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. నార్మల్ గా మనం వాడే బుక్స్ అన్ని స్క్వేర్ షేప్ లో ఉంటాయి కదా, అయితే 1590లో బుక్స్ అన్ని ఇలా రౌండ్ షేప్ లో తయారు చేసేవాళ్ళంట. అవి చూడడానికి ఇలా ఉంటాయి, కాకపోతే ఇలాంటి రౌండ్ బుక్స్ అప్పట్లో చాలా తక్కువగానే తయారు చేసుకునేవాళ్ళు. ఏదేమైనా ఇప్పుడైతే అన్ని స్క్వేర్ బుక్స్ తప్ప రౌండ్ బుక్స్ ఒక్కటి కూడా లేదని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. నా ఛానల్ యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.